నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిహార్ సెంటర్ లో ఉన్న పేదలందరికీ G+3 ఇళ్లను నిర్మిస్తాం. దక్షిణ ఎంపీ వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతలు ముందుకు రావాలి. గాజువాక జీవీఎంసీ పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభ సభలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పిలుపు. ప్రభుత్వ విద్యార్థులకు ఇస్తున్న కోడిగుడ్లను పరిశీలించిన బీజేపీ నేతలు, నాణ్యత లోపించిన చిన్న గుడ్లను పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణ. సిఆర్ సెంటర్లో గత కొన్నేళ్లుగా పూరిపాకలో నివసిస్తున్న వారందరికీ G+3 ఇళ్లను అదే స్థానంలో నిర్మిస్తామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. సిఆర్ సెంటర్లో 36 మంది పేదలు నివసిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. వారికి గృహ నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జన్మభూమి కమిటీ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు నాయకుడు పిల్లి రమణ, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. మరి ఇల్లు కూడా ఇవ్వాలి, అందుకే ఈ సంవత్సరంలోనే 9 లక్షల ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన. దక్షిణ నియోజకవర్గంలో ముఖ్యంగా 30,000 మందికి ఇల్లు ఇవ్వాలి. మేము అందరికి కూడా P1 వచ్చింది, అందరికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. డబ్బు ఆల్రెడీ గ్యాదర్ చేశారు సీఎం గారు, అటు మోడీ గారు. ప్రస్తుతం ఏమో ఈ స్థలం అయితే లేదు. ఆ స్థలాన్నే మనం ఏమో మధురవాడ అటువంటి పరిసరాల ప్రాంతాలు వెళ్తున్నాం. మరి స్లమ్ అయితే స్లమ్ క్లియరెన్స్ అయితే ఓనర్తో తగులు అనేది లేకపోతే అక్కడికి అట్లే నిర్మాణం చేసి ఆ స్లమ్ను క్లియర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇల్లు ఒక మంచి హుడ్ లాంటి ఎన్ని సైక్లోన్స్ వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఆ స్ట్రక్చర్ను వేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఇల్లు అందిస్తాము. టెంపరీగా వాళ్ళేమో ఖాళీ చేసి టెనెంట్స్ ఇల్లు అద్దెకి వెళ్ళాలి. మొన్ననే చిలకపేటలో కూడా ఆ రకంగా చేశాం. చిలకపేటలో కూడా కొంతమంది పేదవాళ్ళు బాగా అసలు మేమైతే అద్దెలే కట్టుకోలేమని అంటే స్వయంగా నేనే కట్టుకున్నాను వాళ్ళకి నెల నెల కూడా అద్దె. సో ఇక్కడ కూడా మా ఆలేటి ప్రభుత్వ విద్యను మరింతగా ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. రామచంద్ర సేవా ట్రస్టు అందజేసిన 10 లక్షల రూపాయల నిధులతో గాజువాక జీవీఎంసీ స్కూళ్లలో అదనపు భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 10 లక్షల విరాళమిచ్చిన రామచంద్ర సేవా ట్రస్ట్ అధినేత రామచంద్రను అభినందించారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని స్కూల్ హెచ్ఎం అరుణకుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు రామచంద్ర సేవా ట్రస్ట్ అధినేత రామచంద్ర, అతని కుమారుడు రఘు స్పందించి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. చేస్తే పిల్లలకి భావి తరాల వారికి మంచి విద్య అందించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఫెసిలిటీస్ లేక కొంత ఇబ్బంది పడుతున్నాం. అలాంటి తరుణంలో సుమారు 10 లక్షలు ఇచ్చి సిఎస్ఆర్ కింద పెట్టినందుకు నిజంగా చాలా సంతోషం. అది వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ స్కూల్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక మోడల్ స్కూల్గా డెవలప్ చేయడం. జీవీఎంసీ స్కూల్స్ కు పంపిణీ చేస్తున్న కోడిగుడ్లు నాణ్యత రోజురోజుకి తీసుకట్టుగా మారుతుంది. గుడ్డు సైజు తగ్గిపోవడం, బరువు తక్కువగా ఉన్న గుడ్లు సరఫరా చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. నాసిరకం కోడిగుడ్ల సరఫరాపై ఓ రిపోర్ట్. జీవీఎంసీ స్కూళ్లలో చదివే విద్యార్థులు పౌష్టికాహారం లోపం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోడిగుడ్లను అందిస్తుంది. వారానికి 3 రోజుల పాటు ఈ కోడిగుడ్లను విద్యార్థులకు ఇస్తారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న కోడిగుడ్లు నాసిరకంగా ఉండటం, గుడ్ల సైజు తగ్గిపోవడం కనిపిస్తుంది. కొన్ని స్కూళ్లలో అయితే పక్షిగుడ్ల సైజులో కోడిగుడ్లు ఉండటం గమనార్హం. బర్మా క్యాంప్ జీవీఎంసీ స్కూళ్లలో బీజేపీ నాయకులు వీటి నాణ్యతను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇస్తున్న ఈ గుడ్లలో క్వాలిటీ లేదని సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలిపారు. జీవీఎంసీలోని అన్ని పాఠశాలలకు ఐసీడీఎస్ కోడిగుడ్లు పంపిణీ చేస్తుండగా అక్షయపాత్ర మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తుంది. కోడిగుడ్ల నాణ్యతపై జీవీఎంసీ అధికారులు స్పందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
బ్యాక్ మేము ఒక డ్రైవ్ చేసాము. దాంట్లో ఎగ్స్ కొన్ని అంగన్వాడీస్లో వి గాట్ అరౌండ్ 40 grams. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇట్ విల్ నాట్ బీ మోర్ దాన్ 15 grams. అండ్ ఇంకొకటి, వాళ్ళు దాని మీద ICDS అని చెప్పి స్టాంప్ వేయడం కూడా జరిగింది ఎగ్స్ మీద. అంటే దట్ మీన్స్ దట్ దే హ్యావ్ అప్రూవ్డ్ దోస్ ఎగ్స్ అండ్ దే హ్యావ్ సెంట్ ఇట్ అక్రాస్ ఓవర్ హియర్. వాళ్ళు అప్రూవ్ చేసి పంపించడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ వీ విల్ టేక్ ఇట్ అహెడ్ టు ది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్తాము. అండ్ మినిమమ్ ఓకే 35-40 grams అనేది మినిమమ్ ఉన్నా ఇట్ ఇస్ ఓకే. కానీ మరీ అది 15 grams 20 grams కంటే కూడా ఎక్కువ ఉండు. ఒక పిల్లవాడికి కనీసం 50 grams గుడ్లు సంబంధించిన పోషక తత్వం ఇవ్వాలి అని ఒక రూల్ ఉన్నది వాళ్ళకి. సో గుడ్డు సైజ్ చిన్నదైనప్పుడు కనీసం 2 గుడ్లైనా సరే వాళ్ళకి పెట్టేటట్టు అయినా సరే వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలా కాకుండా ఈరోజు మనం ఇక్కడ 38వ వార్డులోని ఇక్కడ అంగన్వాడీలో కనుక చూస్తే చాలా చాలా చిన్న గుడ్లు, అవి కోడి గుడ్ల బాత్ ఎమ్మెన్ అది పక్షి గుడ్ల అని కూడా అనుమానం వచ్చే అంత చిన్న ఉన్నాయి అవి. సో చిన్న గుడ్లు మరి ప్రకృతి పరంగా వచ్చినప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో మురికివాడల అభివృద్దికి ఎమ్మెల్యే గణబాబు కృషి చేస్తున్నారని 41వ టీడీపీ అధ్యక్షులు పెంటకోట త్రినాథరావు అన్నారు. శ్యాంనగర్ కాలనీలో 24 లక్షల వ్యయంతో నిర్మించనున్న గెడ్డ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ మణి, టీడీపీ నాయకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మన పీజీవీఆర్ నాయుడు గణబాబు గారు ఇంటింటా తెలుగుదేశం జన్మభూమి కార్యక్రమాల్లో అమలుపరిచినటువంటి కార్యక్రమాలు, పనులన్నీ, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా పూత తప్పకుండా అన్నీ జరగడమే కాకుండా ఈరోజు 24 లక్షల రూపాయలకి గెడ్డ రిటర్నింగ్ వాల్, మొత్తం గెడ్డ ఈ గెడ్డ గెడ్డంతా కలిపి 24 లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో మా ఎమ్మెల్యే గారు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఈ శ్యామనగర్ కాలనీని మా ఎమ్మెల్యే గారు దత్తత తీసుకున్నారు. పార్టీ ఇక్కడ గెలిచిన దగ్గర నుంచి అహర్నిశలు కూడా ఈ 41వ వార్డు శ్యామనగర్ కాలనీలో అశేషమైనటువంటి పనులు చేస్తూ ఇప్పటికీ ఇలాగా ఈ మొత్తం ఈ 41వ వార్డు మొత్తం అంతా కలిపి 2 కోట్ల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. సిహార్ సెంటర్ లో ఉన్న పేదలందరికీ G+3 ఇళ్లను నిర్మిస్తాం. దక్షిణ ఎంపీ వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతలు ముందుకు రావాలి. గాజువాక జీవీఎంసీ పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభ సభలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పిలుపు. ప్రభుత్వ విద్యార్థులకు ఇస్తున్న కోడిగుడ్లను పరిశీలించిన బీజేపీ నేతలు, నాణ్యత లోపించిన చిన్న గుడ్లను పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణ. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.